ఉమ్మడి పాలమూరు జిల్లాలో కోట్లు వెచ్చించి నిర్మించిన రైతు వేదికలు పూర్తిస్థాయిలో సద్వినియోగం కావట్లేదు అప్పుడప్పుడు సభలు సమావేశాలు తప్ప వాటి వంక చూసే దిక్కే లేకుండా పోతోంది క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనేక రకాల ఇబ్బందులు వాటిని నిరుపయోగంగా మార్చుతున్నాయి కనీస వస్తువులు లేకపోవడం ఊరికి దూరంగా నిర్మించడం నిర్వహణ గాలికి వదిలేయడంతో చాలా చోట్ల అలంకారప్రాయంగా మారాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు వేదికలు ప్రహసనంగా మారాయి కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో సద్వినియోగం కావడం లేదు క్షేత్రస్థాయి ఇబ్బందులు అందుకు అడ్డంకిగా మారుతున్నాయి నాగర్ కర్నూలు జిల్లా మంగళూరులో నిర్మించిన రైతు వేదిక ఎందుకు పనికిరాకుండా తయారైంది పందుల దొడ్డి పక్కనే రైతు వేదిక నిర్మించడమే అందుకు కారణం దుర్వాసన వస్తుండటంతో పది నిమిషాలు కూర్చోలేని పరిస్థితి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదు బిజినపల్లి రైతు వేదికను ఆకర్షణీయంగా నిర్మించారు ఊరికి కిలోమీటర్ దూరంగా ఉండడం కావడంతో రైతులు రావడం లేదు అక్కడ పనిచేస్తున్న అధికారి మహిళ కావడంతో సాయంత్రం వేళల్లో ఒక్కరే ఉండడం ఆమెకు ఇబ్బందిగా మారింది పక్కనలో పాంద్ర దొడ్డు ఒకటి దాని గురించి ఏ రైతులు రావట్లేదు చేస్తలేరు అక్కడ వాసన ఎట్లుంటారు అది వచ్చిన సారని కూడా ఎప్పుడు ఎట్లుంటారు ఆడ కరెంట్ లేదు బాత్రూమ్లు అవి ఏం లేదు సౌలర్లు లేవు ఏం లేవు మీటింగ్స్ అయితే అందుకే సారన్లు ఉండలేకపోతున్నారు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉంటే వెళ్ళిపోతున్నారు ఫెసిలిటీ ఇస్తా అని చెప్పారు మిషన్ బాధ్యత నుంచి ఒక కరెక్షన్ ఇస్తా అని చెప్పారు మాకు వాచ్ అని వాడని చెప్పేసి ఎవ్రీ మంత్ నైన్ థౌజండ్ ఇస్తా చెప్పారు ఒక పర్సన్కి పవర్ కనెక్షన్ ఫ్యాన్స్ మెయింటెనెన్స్ స్టేషనరీ కోసం నైన్ థౌసండ్ ఎవ్రీ మంత్ ఇస్తా చెప్పి చెప్పారు మాకు ఇంతవరకు ఏది లేదు వీళ్ళు కంప్లీట్ చేయకపోవడం వల్ల మేము ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నాము మరి ఊరికి ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉండడం వల్ల ఫార్మర్స్ ఎవరు రాలేకపోతున్నారు అట్లానే ఇక్కడ మెయింటెనెన్స్ చేయడానికి ఒక పర్యవేక్షణని కూడా కల్పించలేదు అందువల్ల మేము ఎక్కడన్నా ఫీల్డ్స్కి వెళ్ళాల్సి వస్తే ఇప్పుడు ఫార్మర్స్కి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు ఉండట్లేదు అట్లా ఫార్మర్కి ఇబ్బంది అవుతుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నూట నాలుగు కోట్లు వెచ్చించి నాలుగు వందల డెబ్బై ఆరు రైతు వేదికలు నిర్మించిన ప్రభుత్వం వాటి నిర్వహణను గాలికి వదిలేసింది నిర్వహణ ఖర్చులకు నెలకు తొమ్మిది ఇస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటివరకు పైసా రాలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు రైతు వేదికలకు అవసరమైన ఫర్నిచర్ మాత్రమే అక్కడకు చేరింది ఏఈఓలు మొత్తం ట్యాబ్లలోనే నివేదికలు రూపొందిస్తారు ఆ ట్యాబ్లు మొరాయిస్తున్నాయి ఇలా అనేక సమస్యల కారణంగా రైతు వేదికలు అక్కడక్కడా నిరుపయోగంగా మిగులుతున్నాయి మాకు ఉండేదే సిస్టమ్ వరకు మెయిన్లీ ఇప్పుడు పంటలు అమ్ముకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలి ఆ నమోదు చేయాల్సింది మేమే చేయాలి అదేవిధంగా రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ ఈ ఇతర స్కీమ్లన్నీ కూడా సిస్టంలోనే చేయాల్సి ఉంటుంది ఆ ట్యాబ్లు సరిగ్గా పనిచేయని కారణంగా ఎంతోమంది ఏఈఓలు తమ తమ మొబైల్ ఫోన్లలోనే చేస్తున్న పరిస్థితి ఉంది మేమే వెళ్ళి మేమే ఊడ్చుకొని మేమే మేమే కూర్చోవాల్సి వస్తుంది రైతు వేదిక రైతు వేదికలలో బాత్రూమ్స్ కట్టించారు వాటర్ ఫెసిలిటీ లేదు ఎలక్ట్రిసిటీ కూడా పెట్టించారు కానీ సమయానికి కరెంటు బిల్లు కట్టక ఎలక్ట్రిసిటీ వాళ్ళు వైర్ అనేది కట్ చేసుకొని పోతున్నారు గతంలో ట్యాబ్లు ఇచ్చారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆ ట్యాబ్లు పది ఐదు సంవత్సరాల నుంచి వాడి బ్యాటరీ పనిచేయకపోవడం ఇతర సాంకేతిక కారణాల వల్ల మేము తాకారం రైతులకు అందించలేకపోతున్నాం కాబట్టి వీలైనంత తొందరగా ఒక ల్యాప్టాప్ ప్రింటరు అలాగే ఒక మల్టీపర్పస్ వర్కర్ని ప్రతి రైతు వేదికకు కేటాయిస్తూ మెయింటెనెన్స్ కు తొమ్మిది వేల రూపాయలు ఇచ్చినచో మాకు మరింత లాభం చేసిన వాళ్ళవుతారు రైతు వేదికల్లోనే తప్పనిసరిగా విధులు నిర్వర్తించాలని నిబంధనలు విధిస్తున్న అధికారులు నిర్వహణపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి విస్తరణాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు